మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం ఈ వీడియోలో ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ మరియు దాని యొక్క ఎఫిషియన్సీ గురించి చూద్దాం వీడియో యొక్క డిస్క్రిప్షన్లో హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ యొక్క వీడియో లింక్ని ఉంచాను ఆ వీడియో చూసినట్టయితే మీకు ఇది పూర్తిగా అర్థమవుతుంది ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో రెండు రకాలు ఉన్నాయి సెంటర్ ట్యాప్ రెక్టిఫైయర్ మరియు బ్రిడ్జ్ రెక్టిఫైయర్లు ముందుగా సెంటర్ ట్యాప్ రెక్టిఫైయర్ గురించి చూద్దాం ఇది ఈ విధంగా ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్కి రెండు డయోడ్ని కలుపుతారు ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ వైండింగ్ మధ్యలో నుంచి ఒక వైర్ వస్తుంది ఇదే సెంటర్ ట్యాప్ దీనికి మరియు డయోడ్ యొక్క అవుట్పుట్కి లోడ్ని కలుపుతారు ఇదే మనకి వచ్చేటువంటి అవుట్పుట్ మనకు తెలుసు ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్ ఏసీ పవర్ ఈ విధంగా ఉంటుంది ముందుగా పాజిటివ్ హాఫ్ సైకిల్ని తీసుకుందాం ఇది ఈ బ్రిడ్జ్ రెక్ఫైర్కి ఇన్పుట్గా వెళ్తుంది రెక్టిఫైర్ యొక్క ఇన్పుట్లో పై వైపు పాజిటివ్ మరియు కింది వైపు నెగిటివ్ ఉన్నాయి అనుకుందాం దీని కారణంగా పై వైపు ఉన్నటువంటి డయోడ్ ఫార్వర్డ్ బయాస్లోను కింది వైపు ఉన్నటువంటి డయోడ్ రివర్స్ బయాస్లోనూ ఉంటాయి పవరు పై వైపు ఉన్నటువంటి డయోడ్ నుంచి లోడ్ ద్వారా ప్రయాణిస్తుంది లోడ్ని గమనించినట్టయితే ఇందులో పవరు కుడివైపు నుంచి ఎడం వైపుకి ప్రయాణిస్తుంది అంటే కుడివైపు పాజిటివ్గాను ఎడం వైపు నెగిటివ్గాను ఉన్నాయి అవుట్పుట్లో పాజిటివ్ హాఫ్ సైకిల్ ఈ విధంగా ఏర్పడింది ఇప్పుడు ఇన్పుట్లోని నెగిటివ్ హాఫ్ సైకిల్ని తీసుకుందాం అంటే ఇన్పుట్లోని పాజిటివ్ నెగిటివ్ గాను నెగిటివ్ పాజిటివ్ కానీ పొలారిటీలు మారుతాయి దీని కారణంగా పై వైపు డయోడ్ రివర్స్ వాయస్లోను కింది వైపు ఉన్నటువంటి డయోడ్ ఫార్వర్డ్ వాయస్లోనూ ఉంటాయి పవర్ ఈ విధంగా ప్రయాణిస్తుంది లోడ్ని గమనించినట్టయితే ఇందులో పవర్ కుడివైపు నుంచి ఎడం వైపుకే ప్రయాణిస్తుంది అంటే కుడివైపు పాజిటివ్ ఎడం వైపు నెగిటివ్ ఉన్నాయి ఇన్పుట్లోని పొలారిటీలు మారినా కూడా అవుట్పుట్లో ఇటువంటి మార్పు లేదు అంటే ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్ కూడా అవుట్పుట్లో పవర్ పాజిటివ్ వైపే ఉంటుంది అంటే ఇది ఒక డిసి పవర్ ఇప్పుడు బ్రిడ్జ్ రెక్టిఫైయర్ గురించి చూద్దాం ఇది ఈ విధంగా ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్కి నాలుగు డయోడ్లు ఈ విధంగా కలుపుతారు నాలుగు డయోడ్లని ఏబిసిడి అనుకుందాం మధ్యలో లోడ్ ఉంటుంది ఇన్పుట్లో పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉందనుకున్నాం అంటే పై వైపు పాజిటివ్ మరియు కింది వైపు నెగిటివ్ అనుకుందాం దాని కారణంగా డయోడ్ బి ఫార్వర్డ్ వయస్లో ఉంటుంది డయోడ్ ఏ రివర్స్ వయస్లో ఉంటుంది పవర్ డయోడ్ బి నుంచి ప్రయాణిస్తుంది డయోడ్డి రివర్స్ వయస్లో ఉండటం వల్ల పవర్ లోడ్ నుంచి డయోడ్ సి ద్వారా ఈ విధంగా ప్రయాణిస్తుంది లోడ్ని గమనించినట్టయితే పవర్ అనేది కుడివైపు నుంచి ఎడం వైపుకి ప్రయాణిస్తుంది అంటే కుడివైపు పాజిటివ్ ఎడంవైపు నెగిటివ్ ఉన్నాయి అవుట్పుట్లో పవర్ ఈ విధంగా ఏర్పడుతుంది ఇప్పుడు ఇన్పుట్లోని నెగిటివ్ హాఫ్ సైకిల్ని తీసుకుందాం అంటే పై వైపు ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్ గాను కింది వైపు ఉన్నటువంటి నెగిటివ్ పాజిటివ్ గాను పొలారిటీ చేంజ్ అవుతుంది దీని కారణంగా కింది వైపు ఉన్నటువంటి డయోడ్ సి రివర్స్ వాయస్లోను డయోడ్ డి ఫార్వర్డ్ వాయస్లోనూ ఉంటాయి పవరు డయోట్ ద్వారా ప్రయాణిస్తుంది బి రివర్స్ లో ఉండటం వల్ల పవర్ లోడ్ ద్వారా ఏ నుంచి ఈ విధంగా ప్రయాణిస్తుంది ఇప్పుడు లోడ్ని గమనించినట్టే ఇన్పుట్లో పొలారిటీ చేంజ్ అయినా కూడా అవుట్పుట్లో ఎటువంటి చేంజ్ లేదు అవుట్పుట్ ఈ విధంగా ఏర్పడుతుంది ఇప్పుడు దీని యొక్క ఎఫిషియన్సీ గురించి చూద్దాం అవుట్పుట్ పవర్ లోడ్ మరియు ఇన్పుట్ పవర్ యొక్క రేషియోనే ఎఫిషియన్సీ అంటారు ఎఫిషియన్సీ ఇటా ఈక్వల్ టు అవుట్పుట్ పవర్ పీడిసి లోడ్ బై ఇన్పుట్ పవర్ పిఏసీ ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ మనకు తెలుసు పవర్ పీ ఈక్వల్ టు కరెంట్ ఐ ఇంటూ వోల్టేజ్ వి ఓమ్స్ల ప్రకారం వోల్టేజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ దాని ప్రకారం పవర్ పి ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ ఎఫిషియన్సీ ఇట ఈక్వల్ టు ఐడిసి స్క్వేర్ ఆర్ బై ఐ ఐఆర్ఎంఎస్ స్క్వేర్ ఆర్ ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ ఆర్ఆర్ని క్యాన్సిల్ చేయవచ్చు ఫుల్ వేవ్రెక్ట్ ఫైర్లో ఐఆర్ఎంఎస్ ఈక్వల్ టు ఐఎం బై రూట్ టూ ఐడిసి ఈక్వల్ టు టూ ఐఎం బై పై దీని ప్రకారం ఎఫిషియన్సీ ఈటా ఈక్వల్ టు టూ ఐఎం బై పై హోల్ స్క్వేర్ బై ఐఎం బై రూట్ టూ హోల్ స్క్వేర్ ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ ఈక్వల్ టు ఫోర్ ఐఎం స్క్వేర్ బై పై స్క్వేర్ బై ఐఎం స్క్వేర్ బై టూ ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ ఐఎం స్క్వేర్ని ఐఎం స్క్వేర్ని క్యాన్సిల్ చేయవచ్చు ఈ టూని పైకి తీసుకెళ్ళినట్టయితే ఎయిట్ బై పై స్క్వేర్ ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ పై వాల్యూ త్రీ పాయింట్ వన్ ఫోర్ అదే పై స్క్వేర్ వాల్యూ నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ నైన్ ఈట ఈక్వల్ టు ఎయిట్ బై నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ నైన్ సిక్స్ ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ అంటే దీని యొక్క ఎఫిషియన్సీ దాదాపు ఎనభై ఒక్క శాతంగా ఉంటుంది ఇదండి పుల్వేవ రిక్ ఫైర్ గురించి ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి